హాయ్ వ్యూవర్స్, మార్నింగ్ లేవగానే ఈ న్యూస్ చూసి భలే బాధేసిందండి. ఎందుకంటే నేను బయట పడ సరదాగా ఫ్రెండ్స్తో కలిపి రెస్టారెంట్కో ఇంకేదన్నా చిన్న అకేషన్ రానట్టుగా ఎక్కడన్నా టానిక్ తీసుకున్నాక అన్నట్టుగా వెళ్తే అండ్ అబ్జర్వ్ చేస్తాం, ఆల్రెడీ వచ్చినోడు మత్తులో మునటానికి వచ్చాడు, లేదు సరదా కాసేపు టైం పాస్ చేయడానికి వచ్చాడు అనుకుందాం. తింటాడు, వాడి చేతిలో మొబైల్ ఉండిద్ది, మొబైల్లో ఆన్లైన్ గేమ్, అందులో రమ్మీ, ఇంకా ఆన్లైన్ గేమ్స్ ఏమంటే నాకు ఐడియా లేదు. అవి ఎదురు వచ్చేసి బీర్ ఉండిద్ది, చేతిలో వచ్చేసి మొబైల్, మళ్ళీ ఆన్లైన్ గేమ్ ఆడుతూ ఉంటాడు, సిగరెట్ తాగుతూ ఉంటాడు, ఆన్లైన్ గేమ్ ఆడుతూ ఉంటాడు. ఇలా చూస్తూ ఉన్నప్పుడు పార్కుల్లో వాళ్ళే, బార్లో వాళ్ళే, రెస్టారెంట్లో వాళ్ళే, బస్టాండ్లో వాళ్ళే, మెట్రోలో వాళ్ళే. సీరియస్లీ అండి, ఎంత దారుణంగా ఉందంటే ఈరోజు ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, వీటిల్లో బెట్టింగ్ యాప్స్ ఉంటాయి, అవే మనుషుల ప్రాణాన్ని తీసేస్తూ ఉన్నాయి. మనం గతంలో మాట్లాడుకున్నాం ఈ బెట్టింగ్ యాప్లకి బానిసై ఎన్ని కుటుంబాలు ఛిద్రమైనవి అన్నప్పుడు, ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు అన్నప్పుడు మాట్లాడుకున్నాం. సీరియస్లీ డ్రగ్స్ కన్నా అత్యంత ప్రమాదాలు ఇవే. ఆల్రెడీ ఈ బెట్టింగ్ యాప్స్ని తీసేస్తూనే ఉంది గవర్నమెంట్, ఎగనండి ఎగనండి ఎగనే ఏదోటి వస్తూనే ఉన్నాయి. ఎలా ఏంటంటే చెత్తనా కొడుకులు, మన హీరోలు హీరోయిన్లు, మరికొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, వాళ్ళు సైతం డబ్బులు కకృతి పడి పెంట తిన్నా సరిపోయిందను, ఆ పెంట కూడా కాదని చెప్పేసి వచ్చి ఈ బెట్టింగ్ యాప్లకి, ఆన్లైన్ గేమ్లకి ప్రమోషన్ చేస్తూ ఉంటారు. బుద్ధుందరే అనకూడదు వేసిన కొడుకులు. సరే అండి, చాలా బాధేస్తుంది ఇక్కడ. సో దాంతో ఈ బెట్టింగ్ యాప్లు అలవాటు పడిపోయిన వాళ్ళు ఏం చేస్తున్నారు, కొత్తది వచ్చిందంటారని డౌన్లోడ్ మళ్ళీ. అది నేను గతంలో మీకు చాలాసార్లు చెప్పాను, ఏ బెట్టింగ్ యాప్ అయినా స్టార్టింగ్ మీకు డబ్బులు వచ్చేలానే చేస్తారు. వన్స్ మీరు దానికి ఇంకా అలవాటు పడిపోయారు అన్నప్పుడు ఇక నెమ్మదిగా మీ నుంచి లాగటం మొదలెడతాడు. మధ్యలో మళ్ళీ డౌట్ రాకుండా మరల మీకు డబ్బులు వచ్చినట్టుగా చేస్తాడు, మరల మీ నుంచి లాగుతాడు, మరల వచ్చినట్టుగా. అలా ఎట్లా అంటే, మనం బాగా ఆడితే డబ్బులు వస్తాయిరా, అరే ఇలా ఆడితే డబ్బులు వస్తాయిరా, అలా ఆడితే డబ్బులు వస్తాయిరా, ఈ టైంలో అయితే డబ్బులు వస్తాయి, అంటే మీ బుర్రంగా మొత్తం కూడా డబ్బులు పోతూ ఉన్నా కానీ ఇలా చేస్తే వస్తాయి, అలా చేస్తే వస్తాయి, మొత్తం వస్తాయి 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 అన్నట్టుగానే పోతూ ఉంటుంది డబ్బు, బట్ వస్తాయి వస్తాయి అనుకుంటూ ఉంటుంది మీ బ్రెయిన్. ఇలా మన హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ బండ్లగూడ జాగీర్ అంటారు, సన్ సిటీ, అక్కడ ఆనంద్ అండ్ ఇందిరా దంపతులు ఉన్నారు. ఓకే, వాళ్ళకి 4 ఇయర్స్ బ్యాక్ విక్కీ అని చెప్పేసి పిల్లోడు పుట్టాడు. ఇతను పాల వ్యాపారం చేస్తూ ఉన్నాడు, వాళ్ళ ఆవిడ ప్రైవేట్ జాబు. ఇతను కారు ఉంది, ఇప్పుడు అపార్ట్మెంట్లో ఫ్లాటు అండ్ ఊళ్ళలో వచ్చే పొలాలు లైక్ ఇవన్నీ ఓకే అంతా ఉంది, బాగా వెళ్తుంది. ఇతనేమనుకున్నాడు, డబ్బు బాగా సంపాదించాలి, పిల్లల్ని బాగా చదివించాలి అనుకున్న మూమెంట్లో ఎలాగ అలవాటు అయిందో, ఎవడు అలవాటు చేసాడు, మొత్తానికి ఆన్లైన్ గేమ్కి అలవాటు అయ్యాడు, బెట్టింగ్ యాప్. ఈ బెట్టింగ్ యాప్ల్లో అలవాటు పడిపోయి ఏం చేస్తున్నాడు, ఆన్లైన్ గేముల్లో డబ్బులు పోతున్నాయి. ఎంతగా అంటే, అతను కూడబెట్టిన డబ్బులు పోయినాయి, కారు పోయింది, బంగారం పోయింది, అన్నీ పోయి చివరికి ఇంకా తను చేస్తున్నటువంటి ఆ పాల వ్యాపారం ఉందే దాని సతం వదిలిపెట్టి మొత్తం ఇంక గేముల మీద పడుతూ ఉన్నాడు. భార్య చూసింది, గమనించింది, ఏమైందంటే మొత్తం తెలుసుకుంది, కరెక్ట్ కాదని చెప్పింది. వాళ్ళ అమ్మనాన్న చేత, వీళ్ళమ్మన చేత, వాళ్ళు తెలుసు చేత, వీళ్ళు తెలుసు చేత పాపం తెప్పించారు. అంతా కూడా 15 డేస్ బ్యాక్ ఇంటికి వచ్చి కూడా, అరే ఏంట్రా ఇది, నువ్వు ఎట్లా ఉండాల్సిన ఎట్ట అయిపోయో, నీకున్నటువంటి టాలెంట్కి ఏంట్రీ పిచ్చాట్లో వద్దురా అది నేను చెప్తే సరే అది అన్నాడు. ఎగైన్ మరలా మొదలెట్టేశాడు. అది ఎంత దూరం వెళ్ళిందంటే, కొడుక్కి విషం ఇచ్చి తాను కూడా విషం కలుపుకొని తాగినంత. మరి వాళ్ళ ఆవిడ చనిపోయింది కదంటే, ఇక్కడే డౌట్ వస్తుంది. నిన్న అంటే సోమవారం వాళ్ళ ఇంట్లో గొడవైంది. గొడవైన మూమెంట్లో ఫోన్ చేసి ఇద్దరు కూడా చెప్పాల్సిన చెప్పుకున్నారు. ఆ తర్వాత ఫోన్ చేస్తే నా ఏమంటారు లివర్ లిఫ్ట్ చేయట్లే. దెన్ ఈలోపు ఇతను, మేము ముగ్గురం చనిపోతున్నాం, డబ్బులు మొత్తం పోయినాయి, అప్పులు అయిపోయాం, మా వల్ల కాదని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. ఇక ఆ తర్వాత కాసేపు వచ్చి వీళ్ళంతా చూసేటట్టు చనిపోయి ఉన్నారు. కొడుక్కి, పిల్లోడికి, ఈ ఆనంద్కి నోట్లో వచ్చి నొరగలు ఉన్నాయి, ఆమెకు నొరగలేదు. అంటే గొడవ అవుతున్న మూమెంట్లో ఆమెను చంపేశాడు, గొంతు పీసుకుని మరి ఎట్లానో పోస్ట్ మార్టంలో తేలాలి, నా సొంతం నేనేం చెప్పను. బట్ ఆమె మీద, ఆమె నోట్లో అయితే నొరగలేదు, ఆమె చనిపోయింది. బెడ్ మీద వచ్చేసి అంటే పురుగుల మందు, మరి ఐ డోంట్ నో, కూల్ డ్రింక్లు కలుపుకొని పిల్లడు తాగి చిత్రం తాగాడు, వాళ్ళు చనిపోయారు. ఇంట్లో ముగ్గురు చనిపోయారు. విషం తాగి చనిపోయినట్టుగా ఇతను అండ్ వాళ్ళ పిల్లడు కనిపిస్తున్నారు. ఆడవ మాత్రం
విషయం దగ్గర చనిపోయినట్టు కనిపించలా. ముగ్గురు బడిలు పోస్ట్ మార్టం వెళ్ళాయి. జరిగింది అలా ఏంటంటే అది బంధువులు అక్కడ వచ్చి చెప్పింది ఏంటంటే ఈ బెట్టింగ్లు కాబట్టి అలవాటు పడిపోయాడు, గొడవలు జరుగుతూ ఉండి అప్పులైపోయాడు. అప్పటికి మేము ఊరు రండి పొలవమ్మి ఇద్దామని కూడా మేము చెప్పుకున్నాం, బట్ ఈ లోపు ఇలా జరిగిందని చెప్పేసి వాళ్ళ బంధువులు వాళ్ళు చెప్తున్నారు. సో ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. నేను చాలా ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాను మొదటి నుంచి. బార్ అయినా రెస్టారెంట్ అయినా బస్ స్టాండ్ అయినా పార్క్ అయినా ఎక్కడైనా సరే వీళ్ళు కనిపిస్తున్నారని నేను చెప్పింది కూడా నేను అందుకే అనమాట. సీరియస్ అండి, ఐ స్వేర్ ఎక్కడ చూసినా సరే అసలు చేతిలో మొబైల్ ఉంటే చక్కగా న్యూస్ చూసుకోవచ్చు, ఎంటర్టైన్మెంట్ చూసుకోవచ్చు. ఆహా ఖాళీ దొరికిందిరా ప్రశాంతం కోసం కూర్చున్నారంటే బెట్టింగ్ యాప్లో ఆన్లైన్ గేమ్లకి ఏవోటి జీవితం చేతుల సర్వనాశం చేసుకుంటా ఉన్నారు. దయచేసి ఫ్రెండ్స్ కానీ పెద్దలు కానీ గమనించి ముందు వారిని కట్టడి చేయండి ఇంటి నుంచి. అండ్ ప్రభుత్వం పుణ్యం ఉండదురా నాయన, జనాల ప్రాణాలను కాపాడండి. ఈ దిక్మల్ యాప్స్ అన్ని కూడా తీసి అవతల పడేసి.